చింతలపల్లి జ్యోతి. చింతలపల్లి జ్యోతి పులవర్తి మేరీ. సార్ సార్ ఒకసారి చూడండి సార్, పట్టుకోండి సార్, పెద్దం నాంచారమ్మ. ఆర్ల స్వాతి, ఆర్ల స్వాతి పెద్దం చూడమని. నాగేశ్వరమ్మ నాగేశ్వరమ్మ పెద్దం వాణి. శివరాత్రి ఈ సమాజంకి వచ్చిన మీడియా మిత్రులకు, సచివాలయ సిబ్బందికి, అదేవిధంగా ఈ ఏరియా పెద్దలకు, మరి ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యులు గారికి హృదయపూర్వక నమస్కారం. ముగిస్తా. వంట మహిళలు అది భర్త చనిపోయినవాళ్ళు, లేకపోతే భర్త దూరంగా ఉన్నటువంటి వాళ్ళకు ప్రభుత్వం ఒక పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం గతంలో జరిగేది. ఈ రోజుల్లో ఏం చేశారు తెలుసా? భర్తలు సేఫ్గా ఉండగానే భర్తలు దూరంగా పెట్టి మేము ఒంటరి మహిళలు అని చెప్పని తెలుగుదేశం నాయకులు పెన్షన్లు ఈ రోజుల్లో రాయించారు. ఇంతకైనా దౌర్భాగ్యమైనటువంటి విషయం ఉంటుందో చెప్పండి. అధికారం ఉంటే ఎట్ల పడితే అట్లా పోరాడి, ఎట్ల పడితే అట్లా తయారైతే ఎట్లా ఇలాంటి పనులు చేసేది. 1600 మందికి ఈరోజు పెన్షన్లు ఇంటింటికి తిరిగి వాలంటీర్లు అందరూ ఇస్తున్నారంటే మన ఎక్కడ చూసుకుని మన దేవుడు పాపం వాళ్ళందరూ ఎత్తుకుని రోడ్డు తమ పెన్షన్లు కొత్తగా రావడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. 5000 మందికి హెల్త్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు. ఆరోగ్యశ్రీ అంటే పేదవాడికి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉండగా గుండె ఆపరేషన్లు అన్నీ కూడా వైట్ కార్డు మీదే జరిగాయి. ఈ హెల్త్ కార్డులు వేలు చేసి ఇదంతా ఎందుకు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఒక జీవో ఇష్యూ చేస్తాడు. ఏమని, ఎవరైతే వైట్ కార్డు అయినా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది, గుండె ఆపరేషన్ చేయండి అని చెప్పి హాస్పిటల్స్ అంతా చెప్పడం జరిగింది. సరే, బియ్యం కావాల్సిన వాడు బియ్యం కార్డు తీసుకో, ఆరోగ్యశ్రీ కావాల్సిన వాడు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకో. ఈచ్ అంటే 20 డివిజన్స్లో 150,000 మందికి ఆరోగ్యానికి ప్రభుత్వం భద్రత కల్పించేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటుంది.